అనుకున్నదే అయ్యింది టికెట్ల పంచాయతీ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది బీజేపీ జనసేనతో పొత్తు వల్ల టీడీపీలో నిజమైన నాయకులకు కార్యకర్తలకు అన్యాయం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది మొదటి జాబితాలో టికెట్ దక్కని నేతలు రెండో జాబితాలో అయినా తమకు టికెట్ దక్కుతుందని గంపుడు ఆశలు పెట్టుకున్నారు అయితే రెండో జాబితాలో కూడా తమ పేర్లు లేకపోవడంతో పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది బండారు సత్యనారాయణమూర్తి నాగేశ్వరరావు బోడే ప్రసాద్ వర్మ లాంటి సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు దీంతో వారు తీవ్ర అసంతృప్తికి గురవుతూ ఉన్నారు వీరంతా కూడా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించడానికి రెడీ అవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది రెండో జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లుగా సమాచారం దీంతో గంట టీడీపీని వీడాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతూ ఉన్నారు ప్రస్తుతం విశాఖ ఈస్ట్ నుంచి గంట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో భీముల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ గంటాను చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్సపై పోటీగా నిలబెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేశారు ఈ నిర్ణయంపై గంట ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు రాజకీయాలకు అతీతంగా బొత్సతో గంటాకు మంచి సంబంధాలే ఉన్నాయి ఇప్పుడు ఆయనపై పోటీ చేసి వాటిని పోగొట్టుకోవాలని గంట అనుకోవడం లేదు అందుకే ఆయన భీముల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అయితే రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో ఘోర అవమానంగా ఆయన భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే గంటా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది గంటా టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాలని చూస్తున్నారు పొత్తులో భాగంగా భీమిలి నుంచి జనసేన తరఫున పోటీ చేయడానికి గంట సిద్ధమవుతూ ఉన్నారని సమాచారం గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన గంట ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ పరిచయాలతోనే జనసేనాలకు వెళ్లాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలని గంటా ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటికే అనుచరులతో సమావేశమైన గంటా శుక్రవారం నాడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు భీమిలి టికెట్ ఇస్తే టీడీపీలో ఉంటారని లేకపోతే గంటా పార్టీ వేయడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి గంట టీడీపీని వీడితే అది పార్టీకి ఎదురు దెబ్బయని చెప్పాలి మరి గంటాను వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారో చూడాలి